కాబట్టి వీటితో మనకి నిత్య పోరాటమే ఏదో ఒక ఒక నలభై రోజులు అయిపోయింది లేకపోతే ముప్పై రోజులు అయిపోయింది ఒక మూడు రోజులు అయిపోయింది ఏడు రోజులు అయిపోయింది వంద రోజులకి అయిపోయింది అనేది లేదు టోటల్గా నీ శరీరము దాకా లేదా ఇది మార్పు చెందిన దాకా ఈ పోరాటము నీకు భూమి మీద ఉన్నంత వరకు నిత్య పోరాటమే అందుకే భూమి మీద నరుని దినములు యుద్ధకాలం అని చెప్పేశాడు అందుకే చాలా వరకు దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎక్కువ తేడా పడకుండా అప్పుడప్పుడు కొన్ని ముళ్ళు గుచ్చుతూ ఉంటాడు జనమేమో నాకెందుకు నాకు ఎందుకు ఈ బాధలు అంటారా లేకపోతే నువ్వేమవుతో దేవసాయనికి అందుకే అప్పుడప్పుడు కొన్ని గుచ్చుతూ ఉంటాడు మన మేలికే సరే పాయింట్ కొద్దాం ఇప్పుడు శరీరమైనా లోకాసలైనా సాతాను సమూహమైనా అన్నీ కలిపి దేన్ని దెబ్బతీయటానికి దాడి చేస్తాయంటే విశ్వాసాన్నే దేని నుంచి మనల్ని భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయి అంటే నుంచే తప్పించడానికి ట్రై చేస్తాయి అందుకే చెప్పాడు మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు సో జయించిన వానికి నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చినట్టు నేను నా సింహాసనాన్ని జయించిన వానికి ఇస్తానని అన్న మాట ఏంది ప్రభా జయించేది విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి ప్రతికూలతలు ఆకర్షణలు ఆశలు శ్రమలు బాధలు వేదనలు శత్రువు దాడులు ఎన్ని రకాలైతే నీ మీద పోరాటాలు జరుగుతాయో వాటన్నిటినీ అధిగమించి నీ విశ్వాసాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకోగలిగితే నువ్వు జీవితాన్ని స్వతంత్రించుకున్నట్టే దేని మీద జరిగింది దాడి రైట్ దాని నుంచి మనల్ని మళ్ళించడానికి అన్ని రకాలుగా దాడులు జరుగుతాయి వీటన్నిటికీ కోఆపరేట్ చేసేది మనలో మెయిన్గా శరీరం అందుకే అనేకులకు ప్రకటించిన మీదట నేను ఎక్కడ భ్రష్టను అవుతాను అని ఎందుకు నన్ను భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి రకరకాల దాడులు కోఆపరేట్ చేసేది నా బాడీయే అందుకని దీన్ని పని కట్టుకొని నలగొట్టుకొని దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అన్నాడు పౌలు కాబట్టి ఇప్పుడు సింహాసనం ఎక్కేది ఎవరు జయించినారు ఏం జయించాలి విశ్వాసానికి ఎదురయ్యేటువంటి శ్రమలు శోధనలు పోరాటాలు ఆకర్షణలు ఏదొచ్చినా అక్కడికే వస్తానన్నమాట అనమాట దాన్ని దెబ్బతీయటానికే నీకు వచ్చే శ్రమల పరీక్షలన్నీ కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్ష చేయడానికే బోర్డు అన్ని వచనాలు ఉన్నాయి ఓర్పు పుట్టించడానికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత నీ కలగటానికి యాకోబ రాసిన పత్రిక ఒకటి ఒకటి రెండు వచనాలు చూస్తే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కోలు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని మొదటిది ఎంచుకోని రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏ చదువుతావు చదువుతావో సరే చదువు నశించిపోవచ్చు వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్ష మగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును కాపాడుకోవాలి విశ్వాసాన్ని చివరి అప్పుడు మెప్పు మహిమ ఘనత కిరీటం బహుమానం బై ఊపిరి అయినా వదులు కానీ విశ్వాసాన్ని వదలవాకు ఎన్ని బాధలు అన్నవాడు ఏసునందు నీ దృష్టిని మాత్రం నీ వాకు ఎన్ని అయినా రానే వాటికి వ్యతిరేకంగా పోరాడి నీ భక్తిని ఆత్మీయతను ప్రభుత్వం నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకో నీ విశ్వాసాన్ని సంరక్షించుకో సంరక్షించుకుంటే నీకు వాగ్దానం చేశాడు కిరీటాన్ని నీకు వాగ్దానం చేశాడు సింహాసనాన్ని నీకు వాగ్దానం చేశాడు రాజదండాన్ని అధికారాన్ని ఈ వాగ్దానాలన్నీ సార్వత్రికం రెండు రకాలని చెప్పాను వాగ్దానాలు వ్యక్తిగతం సార్వత్రిక ఇప్పుడు సార్వత్రిక వాగ్దానాల గురించి చెప్తున్నాను సార్వత్రికం అంటే అందరికీ వర్తించే మారు మనసు పొంది బాప్తీసం పొందిన వానికి నిత్య జీవం నోరు తెరిసి చెప్పండి కన్ఫామా ఒకటికైనా నమ్మినోళ్ళందరికా పెద్దగా చెప్పండి డౌట్ లేదు రైట్ అభిషేకం ఒకటికైనా అందరికే రైట్ ఆత్మ ఆత్మకృపావరములు ఒకడికేనా అందరికా అది ఎవరు ప్రార్థన చేసి పెనుగులాడినా ఆయన చిత్తానుసారంగా వరం ఇస్తాడు బుద్ధివాక్యమో జ్ఞానవాక్యమో వరమో ఆత్మల వివేచనో విశ్వాసమో అద్భుత కార్యములు చేయు శక్తో ప్రవచనమో భాషలో భాషలకు అర్థం చెప్పే శక్తి ఆత్మల వివేచనో ఉన్న వరాలు ఏదో ఒకటి అవసరార్థంతో బట్టి ఇస్తాడు ఇవన్నీ సార్వత్రికంగా అంటే అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు వీటి కోవలోకి వచ్చేది కిరీటం బహుమానం సింహాసనం ఇవన్నీ ఇంతవరకు వైనం ఒక పక్కన పెడదాం ఇక రెండవది వ్యక్తిగత వాగ్దానం ఈ సార్వత్రికంగా వచ్చే వాగ్దానాలు ఉన్నాయి చూసారు వీటి విషయంలో అయినా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మరక్షణ గురించి ఆత్మవరాలను గురించి రేపు పొందబోయే మహిమను గురించి అంతా సంబంధంగా మాట్లాడుకున్నాం ఇక ప్రభువుతో కలుసుకున్నటువంటి వ్యక్తులకి అటు ఆత్మ సంబంధంగా ఇచ్చే వాగ్దానాలతో పాటు పర్సనల్గా కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు అలాంటి వాగ్దానమే అబ్రహాముకు చేశాడు పాయింట్ అది అలా వ్యక్తిగతంగా చేసిన వాగ్దానం నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను జనములను నీకు అనుగ్రహిస్తాను నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అబ్రహాముకి ఇది పర్సనల్ వాగ్దానం వీటితో పాటు ఇంకా చాలా ఇచ్చాడు ఇప్పుడు మీలో కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే గుర్తు వస్తుండొచ్చు అన్న నేను కూడా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడన్నా అని మీరు కూడా కొంతమంది గుర్తు చేసుకుంటుండొచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో నీ క్లారిటీ లేకపోతే కనీసం ఈసారన్నా దేవునితో కలుసుకొని ప్రయత్నం చేయి ఆయన నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు బాగా వినాలి ఆయన నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి అసలు నీ నీ భూమి మీద సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు చెద పురుగు పుట్టింది సచ్చింది నువ్వు పుట్టావు పోయావు ఇక చరిత్ర లేదన్నట్టు అయిద్ది బతుకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది ప్రభు చిత్తం ఎవరు గుర్తిస్తారో వారి జీవితం వారి టైం అర్థవంతంగా ఖర్చు అయింది ఎఫ్ఎస్సి పత్రిక ఐదు పదిహేను పదిహేడు ఏమని చెబుతున్నాడు అక్కడ స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా నిద్రపోతున్నాను ఇంకా గట్టిగా చెప్దాం కళ్ళు తెలుసుకొని బాగానే చదువుతున్నాడు ఇక మీరు ఏంది నిద్రపోను చెప్పమంటే అందరూ క్షేమమే కదా ఏదో అందరూ చేతులు ఎత్తి మంచిగా ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి జాగ్రత్తగా వినండి దినములు చెడ్డవి గనక సమయంలో పోనీ సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక అజ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్నాడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు భూమి మీద సాఫల్యత పొందుతాయి సఫలమవుతాయి దైవ చిత్తాన్ని గుర్తించకుండా అసలు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో ప్లాన్ ఏంటో ప్రణాళిక ఏంటో నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు ఎలాంటి జీవితం జీవించినా దానికి అర్థం లేదు పరమార్థం అంతకన్నా లేదు నేనైతే దేవుని కలుసుకున్న తర్వాత కాస్త దేవునికి దగ్గర అవ్వటం మొదలుపెట్టిన తర్వాత నేను ఇప్పుడు భక్తి సాధనను గురించిన మ్యాటర్ చెప్తున్నానండి జాగ్రత్తగా వినండి కలుసుకున్న తర్వాత అసలు నా విషయంలో నీకున్న ఉద్దేశం ఏంటి నాయనా ఇంతమంది మహానుభావులు ఉన్నారు పురుషోత్తములు పురుషులు నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి మీరు కూడా అడగవచ్చు ఇంతమంది స్త్రీరత్నాలు స్త్రీ శిరోమణులు చాలామంది ఉన్నారు ఎందుకు పుట్టించావు ప్రభువా నిజమే ఇది ఆలోచించుకోవాల్సిన ప్రశ్నే బ్రదర్ కిరణ్ బ్రదర్ కాదా అవునా ఎంతమంది పురుషులు లేరు నేను అవసరం ఆ దేవుడికి పురుషులు లేక నేను పుట్టాను ఏడుగురిని కానీ మమ్మ ఎనిమిదో వాడిని నేను ఏడుగురిని కానీ ఇక పరిపూర్ణ సంఖ్య ముగించినట్టుంది విరక్తి చెందినట్టుంది ఇక నా గొద్దులే పిల్లలని ఆపరేషన్ చేయించుడని బయలుదేరింది అంట బయలుదేరిందని వెనక్కి తీసుకొచ్చారు అప్పుడు నేను తయారయ్యా నీ ప్రాణానికి లేకపోతే ఎక్కడ శ్రీ కాకూడదు ఏడల పెట్టండి ఏంది కా ఈ బాధలు నా ప్రభువుకే మహిమ హలే అంటే మా అమ్మ ప్లాన్లో లేను నేను మా నాయన ఉద్దేశంలో కూడా ఆయన మాత్రం ఏడలాగుతాడు ఏడు శాతీలని పోన్లే మంచి నిర్ణయం తీసుకున్నావు అందరూ సపోర్ట్ చేశారు ఎవరినో ఒకరిద్దరిని ప్రేరేపించి ఆపాడు ఆపితే నేను అని ఇవ్వండి ఉనికిలోకి వచ్చా నాకు డౌటు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు చెబుతుంటారు అమ్మోళ్ళు ఇట్లా రిక్షా బండి ఎక్కానయ్యా ఆపరేషన్ చేయించుకుందామని మా నాన్న చెప్పాడు అలాగే మీ నాయనమ్మ చెప్పింది అందుకని వెనక్కి వచ్చా అప్పుడు పెట్టాను అంటది అప్పుడప్పుడు మా అమ్మ దేవుడి ఏదో ఆమె చెప్పింది ఆనందం నేను కూడా వింటాను ఆనందం నేను నాకు అప్పుడు ఆ మాట అన్నప్పుడు డౌట్ దేవా ఎంతమంది పురుషులు లేరు నేనెందుకు ఎందుకు నీకు ఎప్పుడన్నా వచ్చిందో నీ జీవితం మీద ఎంతమంది స్త్రీలు లేరు నన్ను ఎందుకు పుట్టించావు నాకు ఈ బాధ కొంతమంది భర్త టార్చర్ ఈ దుర్మార్గుడిని ఎందుకు చేసావు ప్రభా నాకు అసలు కొంతమంది భర్త టార్చర్ పడలేక ఎట్లాంటి మాట్లాడారు కొంతమంది భార్య టార్చర్ పడలేక దేవా ఎంతమంది స్త్రీలు లేరు ఈ దుష్టాలు నాకెందుకు ఇచ్చావు నాయన ఈ దుష్టాలు దెబ్బ ఏదే రైలుకి ఎంతో పడదామనిపిస్తుంది బ్రావు మాట వరుస చెబుతున్నానండి పోనీ అట్లా కాకపోయినా ఇంకా వేరే సమస్యలకైనా అనిపించలే అసలు ఎందుకు నేను అసలు నా జీవితం అవసరమా నాదొక బతికేనా నేను ఎందుకు అనే ప్రశ్న రాలేదా వచ్చింది ప్రతి మనిషికి ఏదో సందర్భంలో వస్తుంది అది అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు ఈ లైవ్ వీక్షించే వాళ్ళలో కావచ్చు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అందరికీ చెప్తున్నా నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే ఈ లోకంలో నువ్వు రావాలని ఎవరు ఆశించలేదు నిన్ను నిర్మించడానికి ఎవరు పూనుకోలేదు కానీ అనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు నీ సృష్టికర్త కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు ఆయన అనుకున్నాడు కనుక నీకొక రూపం నీకొక ఉనికి నీకంటూ ఒక జీవితం జీవం ఏర్పడింది లేకపోతే నీకు నాకు నామరూపాలే లేవు ఉనికి లేదు అసలు మనకి ఇప్పుడు చెప్పండి వేస్ట్ సరికి ఎవరైనా ఉన్నారా ఇంతమందిలో అనవసరంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నో అందరి జీవితాలు ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు రప్పించాడు ఇంత పెద్ద భూమండలంలో నీ అవసరత ఉంది అందరు చెప్పుకోవాలి నేను అనవసరంగా పొట్టలు వేయద్దు అవసరం కోసమే పుట్టాను చెప్పుకోమ్మా ఒకసారి చెప్పుకోమ్మా నేను అనవసరంగా పురుషులు కూడా చెప్పుకోండి నేను అనవసరంగా పుట్టల నా అవసరత మా బజార్లో ఉంది అసలు ఎంత మాట అన్నాడు దైవజనుడు ఒక దైవజనుడు చెప్పిన సూక్తిది నీ అవసరత ఈ భూమండలానికి ఉందన్నాడు మనమేమో బజారు కూడా లెక్క అనుకుంటాం మనం ఏముందో ఆయన చూపించుకుంటాడు ఆయన నెరవేర్చుకుంటాడు ఆయన చేయిస్తాడు నీ చేత నువ్వు గుర్తించాలా ఏంటంటే ఏదో పుట్టానో పెరిగాను తింటున్నాను తిరుగుతున్నాను గడిచిపోతుందంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అవివేకులు కాక వివేకులై ఉండి ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకోవాలి ఆయన చిత్తం తెలుసుకోవాలి ఒక దర్శనం కలిగిన జీవితం జీవించాలి ఒక విజన్ ఒక గురి ఒక లక్ష్యము కలిగిన జీవితం జీవించాలి ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు బాగా విను దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సమీపం అవుతావో దేవునితో ఎప్పుడైతే ఏకాంతంగా కలుసుకొని దేవునితో మాట్లాడటం దేవుని మాటలు వినటం మొదలు పెడతావో దేవుడు తప్పకుండా నీకు మూడు సంగతులు చెప్తాడు మొట్టమొదటిది నీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు నీకంటూ ఒక భారాన్ని నీకంటూ ఒక భారాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అసలు నాకు ఏ భారం లేదంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా బ్రదర్ అసలు నాకు ఏ భారం లేదు బ్రదర్ అంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా దేవుణ్ణి అంటూ నువ్వు కలుసుకుంటే నా చెల్లి అన్న అక్క తమ్ముడు దేవునితో నీకు సరిగ్గా వ్యక్తిగత అనుబంధం ఉంటే ఖచ్చితంగా నీకు మూడు వెల్లడి చేస్తాడు మొట్టమొదటిది నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నీకు చెప్తాడు ఏ విషయంలోనైనా సరే ఒక విషయంలో నీకు భారం ఇస్తాడు గురి ఇస్తాడు ఒక దర్శనం ఇస్తాడు ఇదిగో ఈ దర్శనం నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడు ఇది నీ దర్శనం దీన్ని సాధించాలి నువ్వు అని నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు ఏదో ఒక విషయంలో భారాన్ని ఇస్తాడు బాధ్యతనిస్తాడు ఈ రెండింటితో పాటు దానికి సంబంధించిన వాగ్దానాలు కూడా నీకు ఇస్తాడు ప్రజలలో జాగ్రత్త జాగ్రత్త పొదుపు కొట్టండి గట్టి కొట్టవకండి ఎక్కువ శక్తి వినియోగం కాకూడదు దేవుని సామీప్యంగా కలుసుకున్న వ్యక్తులకు ఏం చేస్తాడండి మూడు సంగతులు మొట్టమొదటిది తన చిత్తాన్ని వెల్లడి చేస్తాడు రెండు ఒక భారాన్ని ఒక దర్శనాన్ని ఇస్తాడు ఏసన్న గారు నీ దర్శనం ఏందని అనని అడుగుదాం అమ్మటే పాటెత్తుకుంటాడేమో ఆయన నీ శ్రమలలో పాలు దుటయే నా దర్శనమాయనే నా తను మందున శ్రమలు సహించి నీ వారసునై తి నీ శ్రమలలో పాలు మన దూటేనా నాతను వందున శ్రమలు సహించి ఈ వారసునాని ఆహనా ఓ ఓహో నా మని ఏమని వివరింతును ఏమని వివరి ఓహో నా ఏమని ఏమని మహిమ ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న చేదైన అనుభవాలను బట్టి ఆయన అనుకుని ఉండొచ్చు నేను అనేవాడిని భూమి మీద పుట్టడం అవసరమా నాకు ఈ జీవితం అవసరమా చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకుండి ఉండవచ్చు నా మట్టుకు నాకు నాకుంది అనుభవం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఈరోజు వస్తున్నారేమో ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళ వెళ్ళ తిరస్కారాలను బట్టి తృణీకరాలను బట్టి బ్రతికే నాకు వద్దనుకునే విరక్తులకు వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళెవరు నిన్ను అంటానికి వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా వాళ్ళు నిందిస్తా నింద స్థిరమా వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి వాళ్ళ మాటల కోసం దేవుడు అనలేదే దేవుడు అనలేదే నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే అలా అనుకుంటే అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా వారి మాటలకు ఎందుకు రింగిపోతున్నావు నా కుమారి నా కుమారుడా నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను అమ్మా నేను నా కోసం నిర్మించుకున్నాను నాయనా నిన్ను ఎందుకు చావాలనుకుంటున్న అవసరం లేదు నేను శక్తిహీనుడు అయితే కదా నువ్వు నవని 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 రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి హేళన్ చేయని ఎగతాళి చేయని నువ్వెందుకు రింగిపో నువ్వెందుకు వ్యక్తిలోకి వెళ్ళాలి చెయ్యి నేను నిన్ను హెచ్చిస్తాను నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను నువ్వు నా వైపు చూడు నా వైపు చూడు కృంగిపోవద్దు శత్రువుకి అవకాశం ఇవ్వద్దు చావు నా ఆహ్వానించవద్దు నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి దైవ కార్యాలు ఉన్నాయి నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కృంగిపోయినోళ్ళు దిగజారిపోయినోళ్ళు శరీర బలహీనతల చేత బాధపడుతూ ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా ఈ బ్రతుకు అవసరమా చావస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా ఏవో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసేందుకు సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఇంకెందుకు అంటున్నావా ఆ వేదనల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన కృపతో నిన్ను బ్రతుకాలు ఒక సాక్షిగా వాడుకుంటాడేమో కాదని ఎలా చెప్పగలవు నువ్వు వేస్ట్ కాదు నీ శ్రమలలో నా దర్శనం అన్న ఆయన అనుకుని ఉండవచ్చు నేను అనుకున్నాను కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడు చూడు ఆయన సాక్ష్యం తెలుసు మీకు నా సాక్ష్యం కూడా తెలుసు మీకు నాతో పాటు ఇక్కడున్న దైవజన్ల జీవితాన్ని కూడా అదే ప్రశ్నించుకుంటే ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకోని ఉండొచ్చు వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా ఘనపరచలేదా వాడుకోలేదా జన్మల్ని సాఫల్యం చేయలేదా చరిత్రార్థం చేయలేదా అనేకులకు దీవెనకరంగా మార్చలేదా నిన్ను మార్చడా ఆ దేవుడు కాదా నిన్ను చేసినాడు ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు ఆయన నీ నీకోసం రక్తం ధార పోసినాడు ఆయన కాదా నీకోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు ఆయన కాదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలిసాల వలె దున్నబట్టడానికి అప్పగించినవాడు చీలికలు పేలికలు కావడానికి అప్పగించినవాడు ఆయన కాదా ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను నిశ్చయంగా అవి జరుగుతాయి జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిరాశలో నుంచి బయటికి రా కృంగుబాటులోంచి బయటికి రా డబ్బులు ఘనతలు గొప్పలు ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో ఎంత వేసాయి కావన్నీ ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు పోయి గొర్రెలు చెవాడు పోయాడు అన్నాడు అంతే ఎంతసేపు పట్టింది ఒక చిన్న రాయి సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావిధిను సింహాసనం ఎక్కించింది కత్తులు ఈటలు డాళ్ళు బడిసెలు పెద్ద పెద్ద యుద్ధాలు మహాసంగ్రామాలు కాదా చిన్న రాయి కొత్త అవి అవుట్ అయిపోయావు చిన్న రాయిని వాడుకు నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగల ఆయన నీకేం తెలుసు నా దేవునికి సమస్తము సాధ్యమే ఆ దేవుడే నీ దేవుడు కూడా ఆయన రెక్కల కిందకు వచ్చావు గనుక ఈరోజు ప్రభువుని గురిచెరిగిన వాళ్ళు గుర్చెరిగిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు అందరికీ చెప్తున్నారు దేవుని మాట ఈరోజు ఏ సై రెక్కలు వచ్చావు నీ చరిత్రను ఆయన మార్చబోతున్నాడు నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు